हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल पंड मिर्ची मरियु टमाटाल तो निलव पच्चड़ी एला तैयार चेसुकोवालो चूसेद्दामु। एक्कुव श्रम पड़कुंडा अप्पटिकप्पुडु अंटे इंस्टेंट गा ई पच्चड़ी तैयार चेसुकोवच्चंडी। अयिनप्पटिकी कूडा 6 नेलल वरकु निलव उंटुंदन्नमाट, एमी पाडवदु, चाला चाला टेस्टीगा उंटुंदी। వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అంతేకాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 కేజీ పండుమిర్చి అలాగే 1 కేజీ పండు టమాటాలు తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఎక్కడ కూడా తడి అనేది లేకుండా ఎండలో అయినా సరే కాసేపు పెట్టేసుకోండి. తర్వాత ఈ పండు మిరపకాయలు తొడుములు తీసేసి కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా అంతేనండి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము ముందుగా మసాలా తయారు చేసుకుందాము. అంటే ఆవాలు, మెంతులు పిండి ఉంటుంది కదా, అది చేసుకోవాలండి. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఆవాలు, మెంతి పొడిని తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు వేస్తున్నానండి. నేను ఇక్కడ లావు ఆవాలు వాడుతున్నాను, ఇవే వేయాలని ఏమీ లేదు. సన్నగా ఉండే ఆవాలు కూడా దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా వేసుకోవచ్చు. ఆవాలనైతే బాగా దోరగా వేయించుకోవాలి, బాగా చిరపట్లాడాలి. అలా వేయించుకున్న తర్వాతే పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి ఇవి కూడా కాస్త దోరగా వేగేటప్పుడే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి రెండింటి కలిపి వేయించండి. ముందుగానే జీలకర్ర వేయకండి, త్వరగా వేగిపోతుంది. కాసేపటి తర్వాత చూస్తే మెంతులు, జీలకర్ర కూడా దోరగా వేగి మంచి సువాసన వస్తూ ఉందండి. వీటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని వేడి చేసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పండుమిర్చి వేసుకోవాలి. ఈ పండుమిర్చిలో తడి ఎక్కడ కూడా లేకుండా తుడిచిపెట్టుకున్నాం కదండి, ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి, అలాగే మన పైకి చిట్లకుండా వేగుతాయి అన్నమాట. మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేపుకున్న తర్వాత పండుమిర్చి అన్నిటిని కూడా పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి వేడి చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి 1 కేజీ టమాటాలు వేసుకోవాలన్నమాట. 1/2 కేజీ పండు మిర్చికి 1 కేజీ టమాటాలు ఖచ్చితంగా పడతాయండి. సో అది మీరు కొలత ప్రకారం మాత్రమే తీసుకోవాలి, లేకపోతే పచ్చడి తేడా వచ్చేస్తుంది టేస్ట్లో. ఈ టమాటాలతో పాటుగా కరెక్ట్గా 100 గ్రాముల చింతపండు అనేది వేసుకోవాలన్నమాట. అంటే గట్టిగా మన పిరికిడి బిగిస్తే ఎంత అవుతుందో అంత ఈ చింతపండులో ఎక్కడ కూడా పీచు అలాగే అందులో ఉండే గింజలు లేకుండా తీసి వేసుకోండి. చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మనం కలియబెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి. సుమారుగా 12 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారంటే టమాటోలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చి చక్కగా కుక్ అయిపోతాయి, మనకి తెలిసిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది బాగా గుజ్జుగా రావాలన్నమాట, దగ్గర పడాలండి. చింతపండు, టమాటా బాగా పూర్తిగా ఉడికిపోవాలన్నమాట. మధ్య మధ్యలో మనం మూత తీసి కలియబెట్టుకుంటూ మరలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి. సుమారుగా 15 నుంచి 16 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత మూత తీసి చూపిస్తాను. చాలా వరకు దగ్గర పడిపోయిందండి. ఇలాగా టమాటా, చింతపండు బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారాలన్నమాట. ఈలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు, జీలకర్ర మూడింటిని కలిపి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పొడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పచ్చళ్ళలోకి మంచిగా చాలా ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట, అలాగే పచ్చడి చిక్కదనం కూడా వస్తుందండి. ఈ మూడింటిని కూడా కలిపి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుందాము. అందులోకి ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్నటువంటి పండుమిర్చి వేసుకుందాము. పండుమిర్చితో పాటుగా నేను ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లి గడ్డని వలిచి వేసుకుంటున్నాను. అంటే వెల్లుల్లిపాయల్ని ఒక పెద్ద గడ్డ తీసుకున్నానండి. ఇలాంటి నిలువ పచ్చళ్ళలోకి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఈ వెల్లుల్లిపాయలు, పండుమిర్చిని మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా చేసుకోకండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న టమాటో, చింతపండు మిశ్రమాన్ని వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా మరీ మెత్తగా, మనం రెగ్యులర్ చట్నీలు చేసుకుంటాం కదండి, అంత మెత్తగా అయితే రుబ్బకండి. పచ్చడిని రుబ్బుకునేటప్పుడు మాత్రం
జాగ్రత్తగా రుబ్బుకోండి. మరి మెత్తని పేస్ట్లో ఉన్న అంత బాగుండదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడైతే ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. అందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఎగ్జాక్ట్గా 1 పావు కేజీ ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 కేజీ పండుమిర్చి, 1 కేజీ టమాటాలు తీసుకున్నాం కదండి, మనకి ఆయిల్ అనేది ఖచ్చితంగా 1/2 కేజీ పడుతుంది. ముందుగా మనం వేయించడానికి 1-3 టీ స్పూన్ల దాకా తీసుకున్నాం కదా, దానితో పాటుగా 1/2 కేజీ కూడా పడుతుందన్నమాట. ఎక్కడ కూడా ఎక్కువ అవ్వదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఆయిల్లోకి ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, శనగపప్పు కలిపి వేసుకోండి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత 1 వెల్లుల్లిగడ్డని ఇలాగ వలిచి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, అంటే దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా మనం పచ్చళ్ళు వేసాం కదా, అలా కాకుండా ఇలా ఆయిల్లో కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ పచ్చడికి. ఇవి కూడా వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసి వేపుకోవాలి. పోపు చక్కగా వేగిపోయి చూడండి. ఇలా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి పోపు చల్లారాల్సిన అవసరం లేదండి. ఎక్కువ రోజు నిలవ ఉండాలంటే మాత్రం ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకోండి. ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండగానే ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి 1 టీ గ్లాస్ వరకు వచ్చిందండి. నేను కొలత ప్రకారం కూడా చూపిస్తాను చూడండి, 1 టీ గ్లాస్ వచ్చిందండి. అలాగే దీనికి తగ్గట్టుగా ఉప్పు అనేది 1/4 టీ గ్లాస్ వరకు వేసుకోండి, అంటే 1 టీ గ్లాస్కి కొంచెం తక్కువగా వేసుకోండి ఉప్పు అనేది. తర్వాత ఒకవేళ సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు. ఈ ఉప్పు అనేది నేను కల్లుప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను అన్నమాట మిక్సీలో. అలా అయితే బాగుంటుంది నిలవ పచ్చళ్ళలోకి. ఇప్పుడు ఈ పొడి, సాల్ట్ అంతా కూడా కలిసే విధంగా పచ్చళ్ళు బాగా కలుపుకోండి. ఇలాగే కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారంటే పచ్చళ్ళలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ వస్తుందండి. అలా రాగానే స్టవ్ ఆపుకొని 1 రోజంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ ఇంకాస్త ఊరుతుందన్నమాట పైకి, ఎక్కువ ఏమీ ఉండదండి, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి. 1 రోజు తర్వాత మనం ఈ పచ్చడంతటిని కూడా 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల వరకు చెక్కు చెదరదన్నమాట. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ పాటు కూడా ఉంటుందండి. నేను చూపించిన పద్ధతిలో ఖచ్చితంగా ఈ పచ్చడిని తయారు చేసుకోండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. అన్నంలోకి బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.